ఇట్లాంటి సమాధానాలు చెప్తే నీకు నీ పరువు పోతుంది మాదిగా పోయేది నువ్వు చెప్పు చెప్పినాక నీకు అర్థం కాబట్టి ఆయన చెప్తాను అరే నువ్వు అర్థం కాకుంటే ఆయన చెప్తే మేము వింటాం తమ్ముడు మన ఇద్దరం ఒకటే కదా వేరే రైట్ నేనేమంటున్నాడు రెవెన్యూ వ్యవసాయ గ్రామాలలో ప్రాబ్లం ఉంటే మ్యాప్ కొనుక్కొచ్చి చుట్టూ రెవెన్యూ విలేజ్ ఫిక్స్ చేసుకొని ఉమ్మడి అవసరాల కోసం రాజేందర్ రెడ్డి అంటే మీకు దేవుడు ఆయనకు దేవుడు ఊరుకు దేవుడే ఆయన శాతనైన కాడికి ఆయన చేసుకొస్తున్నాడు ఇప్పుడు ఈ తొవ్వ ఇట్లా ఉన్నది ఇప్పుడు ఆయన దాదాపు ఎన్ని ఇళ్ళ ముప్పై ముప్పై ఇళ్ళకు భూమి ఎవరు కొనిచ్చిండ్రు ఇండ్లు ఎవరు ఇంత పెద్ద వ్యవస్థకు మీరు తొవ్వ సక్కా లేకుండా చుట్టు తిరిగిపోతున్నప్పుడు మీరు సక్కా చేయరు ఆయన సక్కా చేయరు ఆయన ప్రకృతి వనానికి ఫినిషింగ్ చేసిండు ఇప్పుడు ఊరికి లాభం చేసిన ఆయనకు ఒక మంచి ఈ ఊరును బాగు చేయాలని ఒక 10 రూపాయలు పెట్టి కష్టపడతాడు ఈయన కూడా ఊరికి ఏదో లాభం చేస్తాడు దీన్ని చూస్తే అర్థం కాదా ఎవరికైనా ఇప్పుడు అటు మనలో చిలకలు ఉన్నాయి వీళ్ళ చిలకలు ఉన్నాయి మన ఇద్దరం కలిసి ఇక్కడ ఒక 40 ఇచ్చిండ్రు నాకు 20 ఇవ్వండి జాగు ఉన్నదని మా అది కొట్టాలి మేజర్ కొట్లాక గీ తొవ్వ కాడ పట్టుకొని గీ గట్టు కాడ పట్టుకొని ఏం పంచాయతీలు ఇవన్నీ మనం మనకు పేదోనికి ఏం లాభం జరగాలి అనేది కొట్లాడాలి మనం ఒక నీకు నువ్వు వచ్చి నిలబడి కొట్లాడి అన్న మనకి ఈ పని చేద్దాం మీరందరు రండి మంత్రి గారి దగ్గరికి అన్నప్పుడు 10 మందికి ఇల్లు కావాలి అట్లా కొట్లాడదాం రండి లేదంటే ఎక్కడైనా ఇట్లా రాజేంద్ర రెడ్డి గారు మీరు సపరేట్ అయింది గోపాలగిరి చెర్లపాలెం అయ్యా ఊరికి కొనిచ్చినావు మాకు ఒక 4-2 ఎకరాలు కొని ఒక 20 కుటుంబాల గిన్నెలు వస్తాయి అట్లా కొట్లాడదాం ఇట్లాంటి వాటికి మనం కంపలు వేసుకొని ఫినిషింగ్లు వేసుకొని అడ్డాలు పెట్టుకుంటే ఏమవుతుంది మనకు ఇబ్బంది జరుగుతుంది ఈ చిన్న చిన్న సమస్యలు కూడా మనం మండల ప్రజలు ప్రజాప్రతినిధులు నువ్వు నేను ఆయన ఎంపీపీ కూర్చొని మాట్లాడుకోకపోతే ఈ నువ్వెంత నేనెంత అనుకోండి ఒక తల్లిపాలు ఆయన ఇవ్వాలి మనం సపరేట్ పోయినంత మాత్రాన డిస్టర్బెన్స్ పెట్టుకోవటం ఎందుకు మనం కలిసి ఉన్నంత రోజులు ముఖం చూసుకుంటాం మనకి ఏమైంది ఇలా రైట్ ఏదో చిన్న రైతుకు అన్యాయం జరిగింది ఆయన భూమి ఎకరం పోతాను దీని సంగతి ఏంది అరెకరం పోతాను దీని సంగతి ఏంటంటే మనం మాట్లాడదాం మీరు మనందరం కావాల్సిన వాళ్ళు మనం అందరం ఒక తల్లిపిల్లలా కలిసి ఉంటాళ్ళం లేని లేని పంచాయతీలు ఎందుకు చెప్పండి నీకు రెవెన్యూ బారు మొత్తం చుట్టూ రెవెన్యూ సరిహద్దుగా రెవెన్యూ సరిహద్దు గోపలగిరికి ఆల్రెడీ రెవెన్యూ విలేజ్ ఇది ఇప్పుడు జీపీ ఇప్పుడైంది కానీ ఇది కొమ్మనపల్లి బొంతుపల్లి రెవెన్యూ విలేజ్ ఇది ఇవాళ కొత్తగా రెవెన్యూ విలేజ్ ఏం కాలేదు ఇప్పుడు రెవెన్యూ విలేజ్ అయింది మనకంటే ముందే సో అట్లాంటప్పుడు రెవెన్యూ నీకు పక్కా ఫిక్స్ ఉంది రెవెన్యూ నీ 2 గ్రామాల మధ్య రెవెన్యూ సమస్యలు వస్తే రెవెన్యూ ఫిక్సేషన్ చేయాలి 2 పొలిమేర సరిహద్దు 2 గ్రామాల పొలిమేర మధ్య నీకు ఏమైనా సమస్యలు వస్తే రెవెన్యూ ఫిక్సేషన్ కావాలి వ్యవసాయ భూములలో కొట్లాట వస్తుంది అరిపిరాళ్ళలో ఇంకా పక్కనున్న అమర్ సింగ్ తండో దుబ్బ తండోలో లేదా ఇటు పక్కకున్న చిక్కటాపాలెం వాడో ఇటు పక్కకున్న మాట్లాడానితో మనతో డిస్టర్బెన్స్ వస్తే 2 గ్రామాల సరిహద్దు ఫిక్స్ చేయమని అడుక్కోవాలి మనం ఈ చిన్నదానికోసం మనం పంచాయతీ పెట్టుకుంటే సార్ ఏం చేస్తారు మంత్రి గారు ఏం చూస్తారు తెలుసా రాజేందర్ రెడ్డితో మేలు జరుగుతుంది అనుకున్నప్పుడు రాజేందర్ రెడ్డిని మనం ఎట్లా ఆయన ఎంత పని ఉన్నా కానీ రాజేందర్ రెడ్డి గారు వచ్చినట్టే ఊరుకోవచ్చు ఏదో చిన్న ప్రయత్నం చేస్తాడు నీ ఊరుకో ఆయన ఊరుకో మనకి ప్రతినిధిగా తిరుపతి రెడ్డి గారు ఉన్నాడు ఆయన కూడా మంచిది మీ అందరికీ గౌరవమైన వ్యక్తి మంచి వ్యక్తి మీరు ఏది అడిగినా ఆయన శక్తి మేరకు మనకు సాయం చేసుకుంటే పోతా ఉండదు ఇప్పుడు రేపు పెద్ద మనిషి వచ్చేటప్పుడు ఇక్కడ తొమ్మిది తీసుకుంటారు పెట్టుకుంటారు మొదలడానికి ఇట్లా పోతుంది మనం నువ్వు ఒడ్డు పోసే ఉమ్మడి పిఎస్సిఎస్ సెంటర్ అయినా అందులో నీకు రేపు నాకు నాకు కావాలి సార్ 30లో నాకు 10 అని నువ్వు కొట్లాడే హక్కు లేదా ఎంపీడీసీ పరిధి సంగతి ఏందని మనం అడగాం ఊకుంటాం అట్లా మీరు చేయండి.